సోషల్ మీడియా ఈ విషయంలో మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర నేతలే కాదు దేశాధ్యక్షులు కూడా సోషల్ మీడియాలోని తప్పుడు వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయత లేని సమాచారం వల్ల సమాజానికి చేటు కలుగుతోందని మండిపడుతున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. కోవిడ్ వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చెందాక సోషల్ మీడియా ద్వారా వైరస్పై అవగాహన కల్పించేందుకు ఎన్నో వార్తలు వచ్చాయి. ఇందులో మంచి విషయాలతో పాటు తప్పుదోవ పట్టించేవి, ప్రజలను భయాందోళనకు గురిచేసేవి కూడా హల్చల్ చేశాయి. ఇక వ్యాక్సిన్కు సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు షికార్లు చేశాయి. వ్యాక్సిన్లకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచార వ్యాప్తి ఎక్కువగా జరుగుతోందని బైడెన్ అన్నారు. వ్యాక్సిన్ విషయంలో తప్పుడు సమాచారంతో సోషల్ మీడియా సంస్థలు ప్రజలను చంపేస్తున్నాయంటూ జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లకు సంబంధించిన తప్పుడు సమాచారం ప్రజారోగ్యానికి ముప్పు అని యుఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ప్రకటించిన మరుసటి రోజే బైడెన్ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారి మధ్య మహమ్మారి ఉందని బైడెన్ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ అంశంపై ఫేస్బుక్ అధికార ప్రతినిధి డానీ లీవర్ స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధించిన అధికార సమాచారాన్ని ఫేస్బుక్పై 200 కోట్లకు పైగా మంది వీక్షించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విస్తరించిన తరుణంలో అధికారిక ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి తమ వంతు కృషి చేస్తామని ట్విట్టర్ కూడా తెలిపింది.